నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి, పిలుపునిచ్చిన హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. అరవై శాతం యువత రాణిస్తేనే దేశం ముందుకు పోతుంది, స్పీకర్ కోడెల శివప్రసాదరావు. చంద్రబాబుకు జ్ఞానోదయం కలగాలంటూ పూజలు చేస్తున్న కాపు జేఏసీ నాయకులు. స్థానిక సంస్థ ఎన్నికలలో ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సూచించారు. రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలిగి తమకు ఇచ్చిన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చాలని ఆయన సూచించారు. కార్యకర్తలంతా చిత్తశుద్దితో పనిచేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కళా వెంకటరావు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మీ నియోజకవర్గంలో ఎవరైతే బాధ్యత నియోజకవర్గం తీసుకున్నారో ఆ నియోజకవర్గంలో మిమ్మల్ని అందరూ 24 మందిని కూడా అటెండ్ అయ్యేలా చేయండి. తీసుకోవాలని బాధ్యత పేరు ఇచ్చే బాధ్యత కూడా మీరు తీసుకోవచ్చు. చాలా మంది వచ్చి రాను కూడా పిలిచారా లేదా కొనుక్కొని ఇప్పటి బాధ్యత పేరు తీసుకుని మీరు ట్రైనింగ్ వెళ్ళేలా బాధ్యత తీసుకున్నారు. ట్రైనింగ్ వచ్చేలా మీరు కూడా పరిశీలించి మంచి మంచి తయారు చేసే విధంగా మీరందరూ కూడా బాధ్యత వైద్యంతో మిమ్మల్ని కూడా పిలిచారని చెప్పి కనపడతారు. మీ బాధ్యత చెప్తున్నా 3వ తారీఖు ప్రతి ఒక్కరు మీకు ఏ బాధ్యత అప్పచెప్పేమో, మీకు ఏ నియోజకవర్గాలు మీకు అప్పచెప్పేమో ఆ నియోజకవర్గంలో మరి కరెక్ట్గా మీటింగ్ జరగాలి. ఎందుకంటే ముక్కు పెడుగు మాట మీటింగ్ జరగదు కాదు. మీరు కూడా రిపోర్ట్ ఇవ్వాలి. ఎవరైనా ఎమ్మెల్యే సరే సరే ముక్కు పెడుగు తెచ్చుకోవడం మీరు కూడా కరెక్ట్ రిపోర్టు పాటించాల్సిన బాధ్యత మీకు ఉందండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ఎమ్మెల్యేకి చెప్పి కాదు పార్టీ పాలసీకి ఖచ్చితంగా మీరు కరెక్ట్గా మీరు చేయాలి మీటింగ్ అని చెప్పి నచ్చ చెప్పి పంచే బాధ్యత కూడా మనమే తీసుకోవాలని చెప్పి మీకు అందరూ తెలియజేస్తాం. మీరు కరెక్ట్గా అడుగుతుంటే ఖచ్చితంగా మీటింగ్ జరుగుతుంది, కరెక్ట్గా జరుగుతుంది. మంచి మంచి ఎన్నికల అధికారిని మన డైరెక్షన్తో ఎన్నికల అధికారి గ్రామానికి పంపుతాం. గ్రామాలు ఎన్నికల అధికారులు అందరూ అభిప్రాయం తీసుకుని గ్రామ కంపెనీ కూడా మనం మంచిగా అభ్యర్థి తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి మీకు అందరూ కూడా ఆ పద్ధతిలో మీరందరూ వెళ్ళాలి. మళ్ళీ 86 పరిస్థితి మనకు రావాలి. 86 నుంచి మన 80 పార్టీ అందరూ చూసిన గ్రౌండ్ స్థాయికి మనం తీసుకున్నాం. మరి ఈ స్థాయి వరకు కూడా మళ్ళీ ముందు వెనక్కి మన ఆ స్థాయి తీసుకొచ్చి. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 2K రన్ను స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రారంభించారు. ఫిబ్రవరి 10, 11, 12 తేదీలలో భారత మహిళా సదస్సు విజయవాడలో జరుగుతోందని, ఈ సదస్సుకి రాష్ట్రం నలుమూల నుండి ఎంత దూరం నుండి వచ్చినా 3 రోజుల పాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు. దేశంలోని 60% యువత రాణిస్తేనే దేశం ముందుకు పోతోందని, ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితా నుండి అభివృద్ధి చెందిన దేశంగా మనం ఎదగాలని ఆయన సూచించారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని తెలిపేందుకే ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు కోడెల శివప్రసాదరావు తెలిపారు. దేశానికి సమాజానికి యువత ఎంత ముఖ్యమో ఆడబిడ్డలు ఇంకా ముఖ్యం. యువతకి అన్ని రంగాల్లో ఏ విధంగా అవకాశాలు వస్తున్నాయో అంతే అవకాశాలు ఆడబిడ్డలకు కూడా రావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో భారత మహిళా సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. దీనిలో మీలాంటి ఉత్సాహవంతులైన ఆడబిడ్డలు, ప్రజాప్రతినిధులు, మీడియా రంగంలో, విద్యా రంగంలో, వ్యాపార రంగంలో, పారిశ్రామిక రంగంలో, సేవా రంగంలో, అనేక రంగాల్లో రాణిస్తున్నటువంటి అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనందరికీ స్ఫూర్తి. అంతర్జాతీయ మహిళలు, జాతీయ మహిళలు, మన రాష్ట్రంలో వెలుగొందుతున్న వారందరినీ మీకు సందేశాలు అర్పించడానికి పిలిపిస్తున్నాం. 3 రోజులు నిమిషానికి ఒక ఉత్తేజం, ఉత్సాహం ఉప్పొంగేలాగా సందేశాలు ఉంటాయి. ఈ విధంగా 3 రోజులు, 3వ రోజు ఉదయాన్నే మళ్ళా కేర్ రన్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ విజయవాడలో తుమ్మరపల్లి కళాక్షేత్రం నుంచి పీడబ్ల్యూ గ్రౌండ్స్ వరకు నిర్వహిస్తున్నాం. వేలాదిగా మంది పాల్గొని కాపులను బీసీలలో చేర్చాలని కోరుతూ గత కొంతకాలంగా చేస్తున్న నిరసనలు, ధర్నాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు జ్ఞానోదయం కలగాలని, ఇచ్చిన వాగ్దానాన్ని అమలు పరచాలని కోరుతూ గుంటూరులో కాపు జేఎస్సీ నాయకులు అంబటి రాంబాబు, కావటి మనోహర్ నాయుడు, దాసరిరాము, కిలారి రోసయ్య, రాధా తదితరులు గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో 101 కొబ్బరికాయలతో పూజా కార్యక్రమం చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదా విషయంలో మాట మార్చి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయని వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు పోలూరు వెంకటరెడ్డి ఆరోపించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన న్యాయవాదులు ప్రత్యేక హోదా కోసం కూడా ఉద్యమిస్తామని అన్నారు. 13 జిల్లాల న్యాయవాదులతో సమావేశమై ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మద్దతునిస్తామని తెలిపారు. వైసీపీ లీగల్ సెల్ కార్యవర్గ సభ్యులు సయ్యద్ బాబు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోవటానికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేనని దుయ్యబట్టారు. వైసీపీ అధినేత జగన్ కు మద్దతుగా తమంతా ప్రత్యేక హోదా కోసం పోరాడతామని ఆయన తెలిపారు.
ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే బాధ కలుగుతూ ఉంది. కారణం ఏంటంటే 3 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, కేంద్రంలో బీజేపీ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా ఆ రోజున ఎన్నికల సమయంలో అయితేనేమి, పార్లమెంట్లో అయితేనేమి, ఈ రాష్ట్రానికి సంబంధించి, ఈ రాష్ట్ర యువత విద్యార్థులకు సంబంధించి ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా, పరిశ్రమలు స్థాపించే విధంగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బీజేపీ చెప్పింది, తెస్తామని చెప్పి తెలుగుదేశం చెప్పింది. కానీ ఈరోజున ఈ 2 పార్టీలు యూటర్న్ తీసుకొని ఈ యొక్క రాష్ట్రాన్ని అధోగతి పలిచేసినటువంటి పరిస్థితి. విద్యార్థుల కంట కన్నీరు కారుతూ ఉంది, యువత బాధపడతా ఉన్నారు. అలాగే అధికారంలోకి వచ్చే ముందు, ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే ఒకవేళ ఉద్యోగం లేకపోతే నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున ఆ మాట నిలబెట్టుకోలేని పరిస్థితి. ఈ సందర్భంగా మేము గుంటూరు జిల్లా న్యాయవాదులు, మరి ఈ యొక్క ప్రత్యేక తరగతి హోదా ఆంధ్ర రాష్ట్రానికి అవసరం తప్పకుండా బీజేపీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ దీన్ని సాధించే పరిస్థితి ఉండాలి. కానీ ఈ 2 పార్టీలు ఈ యొక్క రాష్ట్ర ప్రజల్ని అన్యాయం చేస్తూ ఉంది, రాష్ట్ర యువతని అన్యాయం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి న్యాయవాదులు మళ్ళీ ఈ యొక్క ప్రత్యేక హోదా తరగతి సాధించడం కోసం మరి ఈ రోజున న్యాయవాదులు ఇక్కడ ఎంతో పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ ఈరోజు వెనుకబడ్డానికి కారణం, ముఖ్య కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రి. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నటువంటి ఈ ఇద్దరు ప్రత్యేక హోదాలో ఈ రాష్ట్రానికి చాలా ద్రోహం చేశారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కేవలం ప్రత్యేక హోదాలో ఉన్నందువల్ల ఆ ప్రత్యేక హోదాని సాధించడానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ ముందుకు వస్తుంటే కేంద్రం మరియు రాష్ట్ర పాలకులు మాత్రం దాన్ని నీరు గారుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, న్యాయవాదుల సంఘం కార్యాచరణ దాల్చి మున్ముందు అనేక కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాను. విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేస్తే బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయని సీనియర్ సివిల్ జడ్జి జి లక్ష్మీ నరసింహారెడ్డి అన్నారు. సోమవారం రాజుగారి తోటలోని బీసీ సంక్షేమ బాలికల వసతి గృహంలో 10వ తరగతి విద్యార్థులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పరీక్షా సామాగ్రిని అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రకారం బాలికలకు బాలులతో సమానంగా హక్కులు ఉన్నాయని, ఉచిత విద్యను అందించడం ప్రభుత్వ విధి అని ఆయన అన్నారు. బాలికలకు మాదిరి ప్రశ్నాపత్రాలు, పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో కట్టా కాళిదాసు, పృథ్వీరాజు, రైల్వే శాఖ ఉద్యోగులు బాబురావు, ఎస్ఎస్సీ పబ్లికేషన్ సంస్థ ప్రతినిధి ఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మొన్ననే ఒక కాన్ఫరెన్స్ మా యొక్క ఈ యొక్క చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ద్వారా మాకు జరిగింది. మెయిన్ బాలల హక్కులు చాలా ఉన్నాయి. అంటే బాలల హక్కులు పోసుకుంటే 7 సంవత్సరాలు నిండని పిల్లలు ఎవరైనా నేరం చేస్తే నేరం కాదని, 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు చూస్తే ఆ నేరం చేసేటప్పుడు వాళ్ళకి అవగాహన ఉందా లేదా చూడాలని చెప్పి అది ఇండియన్ పినాల్ కూడా చేర్చడం జరిగింది. అంతేకాకుండా బాలలకు అంటే మైనర్స్కు కేవలము హక్కులే కానీ బాధ్యతలు లేవు. అంటే ఇప్పుడు బాలలు మైనరు హక్కుదారుగా ఉండొచ్చు. అంటే ఎవరికైనా డబ్బు ఇచ్చి వసూలు చేస్తారు, అంతేగాని మైనర్ ఎవరి దగ్గర అప్పు చేస్తే ఆ వ్యవహారం చెల్లదు. మైనర్లు కాంట్రాక్ట్లో ఎంటర్ అయితే ఆ వ్యవహారం చెల్లదు. ఎటువంటి హక్కులు కూడా అవతల వ్యక్తికి సంక్రమించవు. ఈ విధంగా బాలల చట్టము, తర్వాత జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్, ఇప్పుడు ఎవరైనా 16 సంవత్సరాలు నిండని పిల్లలు ఏదైనా నేరం చేస్తారని చెప్పి వారి మీద ఆరోపణ వస్తే వారిని విచారించడానికి ప్రత్యేకమైన కోర్టులు, ఈ జ్యువెనైల్ జస్టిస్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ నేరం రుజువైందనుకోండి, శిక్షించి వాళ్ళను జైలు పంపకుండా రిఫర్మేషన్, వాళ్ళని వేరే హోమ్స్కి పంపడము, అక్కడ వాళ్ళకు మంచి పౌరులుగా శిక్షణ ఇచ్చి ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసి వాళ్ళని బయట పంపే అవకాశం కూడా ఉంది. విత్ లెవెల్లో మేము చైర్పర్సన్గా వెలంగిని, సెక్రటరీగా నాగరాజు గారు, ట్రెజరర్గా హసన ఉన్నారు. మేము ఇది 5 ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాము. మా యొక్క ఎయిమ్ ఏంటంటే వృద్ధులు, విడోసు, చిన్నపిల్లలు, పేద పిల్లలు, ఆర్ఫన్, సెమీ ఆర్ఫన్ పిల్లల్ని మేము ఎక్కువగా ఆదరించాలని, మా శక్తి కొలది మేము వాళ్ళకి ఏదో ఒక విధంగా ఉపయోగపడాలని, పిల్లలకైతే బుక్స్ ఇస్తూ
ప్రతి సంవత్సరం అట్లాగే ప్యాడ్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ మేము అందజేస్తూ ప్రతి నెల వృద్ధులకి రైస్ ఇస్తా మా సహకారాన్ని అందిస్తున్నాం. అట్లాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే 10th class పిల్లలు వాళ్ళు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండగా ఆఫ్టర్ 10th తర్వాత పిల్లలు ఏం చేయాలి, ఎలా ఉండాలి, వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి, విలేజెస్కి పోతే ఎలా ఉంటుంది, డిస్టర్బ్ అవ్వకుండా ఉండటం కోసం ఈరోజు డిస్టిక్ లీగల్ అథారిటీ జడ్జి గారు లక్ష్మీనారాయణ రెడ్డి గారిని పిలిచాము. వారు వచ్చి వారు పిల్లలకి అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు, జీవితంలో ఎలా స్థిరపడాలి, ఏ విధంగా ఉంటే మా జీవితాలు సరే అవుతాయని. ఈ రోజుల్లో చాలామంది ఆడపిల్లలు డిస్టర్బ్ అయిపోతూ ఉన్నారు, బయటకు వస్తే వాళ్ళకి ప్రపంచం తెలియదు, అలాంటి పిల్లల కోసం ఇది. అట్లాగే పిల్లలందరూ చక్కగా చదువుకొని మంచి మార్క్స్తో పాస్ అవ్వాలని ఆల్ ఇన్ వన్ ప్లస్ ట్యాబ్ మన ప్రయాణికులు సమస్యలు సలహాలను ఆర్టీసీ ఆర్ఎం జ్ఞానం గారి శ్రీహరికి విన్నవించారు. ఉదయం జరిగిన డైల్ యువర్ ఆర్ఎం ద్వారా ప్రజలు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గుంటూరు నుండి తెనాలి మార్గంలో సాయంత్రం రద్దీ సమయంలో అదనంగా బస్సులు నడుపుతామని, సంబంధిత స్టాపుల్లో బస్సులు ఆగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిటీ బస్సులకు పబ్లిసిటీ చేసి ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన అన్నారు. ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో 24 ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుంటూరు ఆర్టీసీ డివిజన్ వారు ఈరోజు డైలీవర్ ఆరం కార్యక్రమం నిర్వహించారు. దీంట్లో మొత్తంగా 24 ఫిర్యాదులు సూచనలు సలహాలు రావడం జరిగింది. ప్రధానంగా కొన్ని రూట్లలో సమయపాలన సరిగా పాటించడం లేదని, బస్సులు కలిసి వెళ్తున్నాయని, తర్వాత డ్రైవర్స్ కూడా కొన్ని స్టేజుల్లో బస్సు ఆపడం లేదని ఫిర్యాదులు రావడం జరిగింది. తర్వాత గుంటూరు సిటీలో బస్సెస్ టైమింగ్స్ డిస్ప్లే బోర్డ్స్ ఉంటే బాగుంటుంది, బస్సెస్ తిరుగుతున్నాయి కానీ అవి ఎక్కడ ఆగుతున్నాయి తెలియని పక్షంలో ఆటోలో ప్రయాణం చేస్తున్నారు. బస్సు ఇక్కడ ఆగుతుందని ఫిక్స్డ్గా ప్లేసెస్ ఆల్రెడీ పెట్టించాం, కానీ ఇంకా కొన్ని పెంచితే బాగుంటుంది. కొంచెం పబ్లిసిటీ కూడా అవసరం సిటీ బస్సులకు అనేది చాలా ప్రధానంగా వచ్చిన సమస్య. ఎన్టీఆర్ బస్ స్టేషన్లో కూడా విజయవాడ ప్లాట్ఫామ్స్ కూడా అరైవల్ బ్లాక్ మారిస్తే బాగుంటుంది, ఆ సూచన ఉండి ఎలా ఉందో చూడండి అంటున్నారు, అది కూడా ఆలోచిస్తామని కూడా చెప్పాం. మేజర్గా ఎన్టీఆర్ బస్ స్టేషన్ ఇన్సైడ్ బాగుంది కానీ యాడ్ కొంచెం ఇంకా శానిటేషన్ కొంచెం పెరగాల్సిన అవసరం ఉంది, కొంచెం గ్రీనరీ కూడా పెరగాల్సిన అవసరం ఉందని ఒక ప్రయాణికుడు ఫోన్ చేసి చెప్పాడు. అంటే చాలా క్లోజ్గా స్టడీ చేస్తున్నారు ఆర్టీసీ, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఆర్టీసీ అని, చాలా సంతోషం. సో టోటల్గా స్టూడెంట్స్లో మన విజ్ఞాన్ కాలేజ్ దగ్గర కూడా ఈవినింగ్ అవర్స్లో కొంచెం రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో బస్సులు వెళ్తున్నాయి కానీ అక్కడ కొంచెం కంట్రోలింగ్ మెకానిజం ఒక కంట్రోల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది, అది కూడా చెప్పారు. డిఎం తెనాలి కూడా చెప్పేసి అది కూడా ఏర్పాటు చేస్తున్నాం. టోటల్గా ఈరోజు వచ్చిన వాటిల్లో బస్సులు బాగానే నడుస్తున్నాయి, కొంచెం ఒక తపన కనపడుతుంది, సిబ్బందిలో కూడా మార్పు వచ్చింది, కానీ ఆ మార్పు ఇంకా గణనీయం కొంచెం పెరగాల్సిన అవసరం ఉంది. ప్రయాణికుల ఆదరణ పెంచుకోవడానికి, ప్రైవేట్ ఇద్దరు తట్టుకోవడానికి ఇంకా బస్సులు కొంచెం మరింత పరిశుభ్రంగాను మరింత ఆకర్షణీయంగాను ఉండాలని కూడా ప్రయాణికులు చెప్పడం జరిగింది. ఆ సూచనలను తీసుకొని మరింత మెరుగైన సౌకర్యాలు ఇవ్వడానికి ఎల్లవెళ్ళ కృషి చేస్తుంటారు. రోబో స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రహాంతర వాసులు ఉన్నారా అనే అంశంపై ఒకరోజు సెమినార్ పట్టాభిపురంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐజీ సంజయ్ మాట్లాడుతూ, సెమినార్కు వివిధ జిల్లాల నుండి విద్యార్థులు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. విశ్వంలో అంతుచిక్కని విషయాలు చాలా ఉన్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్పేస్కు సంబంధించిన పలు చిత్రాలను ప్రదర్శించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో స్పేస్ క్లబ్ కార్యదర్శి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ రోబస్ట్ క్లబ్, రోబస్ట్ కోచింగ్ సెంటర్ దగ్గర ఏర్పాటు చేసిన చిల్డ్రన్ స్పేస్ క్లబ్ ఆఫ్ ఇండియా సెమినార్ బై శ్రీ శాంతమూర్తి, స్పేస్ గురించి, అంతరిక్ష విజ్ఞానం గురించి పిల్లలకి మంచి వన్ డే సెమినార్ పెట్టారు. ఈ సబ్జెక్టులో పిల్లలకి అభిరుచి పెంపొందించి వాళ్ళు మంచి భావి భారతదేశ సైంటిస్టులు అవ్వాలనే ఉద్దేశంతో మంచి ప్రోగ్రామ్ టేకప్ చేశారు, వాళ్ళని అభినందిస్తున్నా. ప్రకాశం జిల్లా కనిగిరి నుండి, విజయవాడ సిటీ నుండి కూడా పిల్లలు ఇక్కడికి వచ్చారని తెలిసి చాలా సంతోషం. అందరు పిల్లలు కూడా ఈ సైన్స్ అభిరుచి పెరగాలని ఈ వన్ డే కాంపిటీషన్స్తో ఫుల్ డే ప్రోగ్రామ్ పెట్టి ఆర్గనైజ్ చేసినందుకు అందరినీ అభినందిస్తున్నాం. హెచ్సియు విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని, అలాగే రోహిత్ వేముల చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ స్థానిక లార్డ్ సెంటర్లో పలు పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాల వారు ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ తల్లి మాట్లాడుతూ, కుల నిర్ధారణ పేరుతో అధికారులు తమను మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. రోహిత్ పేరుతో చట్టం చేసేంత వరకు తా ఆందోళన కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, సిపిఐ నాయకులు జంగాల అజయ్ కుమార్, కోట మాలియాద్రి తదితరులు పాల్గొన్నారు. అతను మురళి అనుకుంటాను, అతను ఆర్డీఓ గురిజాల అతను అని తెలిసింది నాకైతే. అతను పేరు తెలియదు ఆ రోజు నేను వెళ్ళిన దాకా. తర్వాత మా అన్న వినోద్ అన్న చెప్పారు, అతను నల్లగా ఉంటాడా ఎట్లా ఉంటాడమ్మా అని చెబితే,
అతను నల్లగా ఉంటాడంటే అతను గురజాల ఆర్డీఓ అన్నాడు. అతను వచ్చేసి నన్ను చాలా అసభ్యంగా క్యాస్ట్ ఎంక్వైరీ అని పిలిచేసి ఒక ఒక ఆడదానితో మాట్లాడే విధంగా మాట్లాడకుండా అతను ఒక చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా ఉంది. అట్లాగ మాట్లాడాడు. ఏమని అంటే నువ్వే భర్త కాపురం చేయట్లేదంటగా ఇదిగో నా దగ్గర రికార్డ్ ఫోన్లో రికార్డ్ అంతేనా రికార్డ్ చేశాను నేను ఫోన్లో ఆయన మాట్లాడినే ఉన్నాయి. అయినా కూడా నాకు ఎందుకులే మీ కుటుంబ సమస్యలతో నాకేం పని అని మళ్ళీ పిల్లల్ని నువ్వు ఇప్పుడు దాకా నువ్వు ఒక్కదానివి ఎలా పెంచావు అని అడుగుతున్నాడు. అంత అవమానకరంగా అంటే నా శీలాన్ని శంకిస్తూ మాట్లాడుతున్నారన్నమాట. ఒక రెవెన్యూ అధికారి అయి ఉండేసి ఒక దళితుడు అంత అతనిలో అసలు దళిత రక్తం ప్రవహిస్తున్నట్లే లేదు. ఒక దళితుడిగా ఉండి ఒక దళితురాలి విషయంలో అంత అసభ్యంగా మాట్లాడాడంటే అతను ఎంత సిగ్గుపడాల్సిన విషయం. అసలుకి ఈ దేశము భారతదేశంలో స్త్రీ చాలా గౌరవించబడుద్ది. ఎటువంటి ఏ దేశాల్లో కూడా అంత గౌరవించబడదు అనేసి ఒక నాంది ఉంది. ఆ విధంగా ఉన్న ఈ దేశంలో నన్ను ఒక దళిత స్త్రీని అయిన నన్ను అంత అవమానకరంగా అంత అవమానంగా చేశాడు. ఎందుకంటే నేను అవమానంతో మానసికంగా నన్ను బాధపెడతా. రోహిత్ని ఎలా చంపేశారో మానసికంగా చేసి అలాగే నేను చనిపోతాను ఏ కేసు కూడా ఉండదని వాళ్ళ ఉద్దేశంతో నన్ను క్యాస్ట్ ఎంక్వైరీ అని పిలవటము నన్ను అంత అవమానకరంగా మాట్లాడటం. రోహిత్ న్యాయం జరిగేంత వరకు నా పోరాటాన్ని నేను వాళ్ళు బెదిరిస్తున్నారు. నన్ను ఎంక్వైరీకి అని పిలిచేసి అనవసరమైన ప్రశ్నలు వేసేసి మానసికంగా నన్ను బాధపెట్టి బెదిరిద్దామని చూస్తున్నారేమో. నా రోహిత్కి న్యాయం జరిగేంతకాలం రోహిత్ యాక్ట్ వచ్చినంతకాలం నేను వచ్చేదాకా నేను పోరాటం కొనసాగిస్తూనే ఉంటాను. రాజధాని ప్రజల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు కొత్తపేటలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన శ్రీ బాలాజీ హాస్పిటల్ను సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ అందుబాటులోకి ఆధునిక వైద్య సేవలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వంతో పాటు ప్రైవేటు ఆసుపత్రులు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గురజాల ఎమ్మెల్యే ఎర్పితనేని శ్రీనివాస్, టీడీపీ తూర్పు ఇన్ఛార్జి మద్దాలిగిరి, పలువురు డాక్టర్స్ పాల్గొన్నారు. ఇనాగరేషన్కి నేను, ఎర్పితనేని శ్రీనివాస్ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా గారు అందరూ వచ్చాం. చాలా సంతోషం. ఇవాళ మనం అన్ని పట్టణాల్లోనూ అధునాతన వైద్యం అందరికీ అందుబాటులో రావాలి. ప్రభుత్వ ఆసుపత్రులు ఏ రకంగా అయితే అభివృద్ధి జరుగుతున్నాయి, అలాగే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా అన్నీ ఉంటేనే అందరికీ క్యాటర్ చేయగలదు. కాబట్టి మేము ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మాకు ప్రభుత్వ ఆసుపత్రుల్ని బాగు చేసి మెరుగైన సేవలు అందిస్తాం. దాంతోపాటు ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఎక్కువ అయ్యి ఎక్కువ మందికి సేవలు అందించాలి. ఆ కార్యక్రమంలో ఇవాళ ఈ బాలాజీ హాస్పిటల్ అన్ని స్పెషాలిటీస్తో అన్ని ఎక్విప్మెంట్తో పెట్టారు. తప్పకుండా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు గుంటూరు నగరంలో అధునాతన సౌకర్యాలతో ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం గౌరవనీయ హెల్త్ మినిస్టర్ గారు కామినేని శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవటం చాలా ప్రశంసదగ్గ పరిణామం. ఈరోజు ముఖ్యంగా గుంటూరు చూస్తే ఒక 20-25 సంవత్సరాల నుంచి కూడా రోజు రోజుకి హెల్త్ పరంగా చాలా కూడా డెవలప్ అవుతున్న సిటీ. హాస్పిటల్స్ అత్యాధునాతన సౌకర్యాలతో కూడా ఈరోజు కొత్త హాస్పిటల్స్ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని ఏరియాలు ఈరోజు మనకి రాజధాని మన జిల్లాకు వచ్చిన తర్వాత టోటల్గా స్టేట్ క్యాపిటల్ మన దగ్గర ఉన్న తర్వాత ఈరోజు ప్రజల అవసరాలు అంటే గతంలో మనకి హైదరాబాదు ఇవన్నీ కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం. ఈరోజు చూస్తే మనకి మన జిల్లాకి వచ్చిన తర్వాత అటు విజయవాడ సెంటరు, గుంటూరు సెంటర్ ఈరోజు మేజర్ సెంటర్స్గా కూడా మనకి ఈరోజు టౌన్స్గా ఉన్నాయి. దాంట్లో గుంటూరులో కూడా ఈరోజు మనకి ఇలాంటి సౌకర్యాలతో కూడిన హాస్పిటల్ రావడం అనేది చాలా మంచి పరిణామం. ఈరోజు ప్రజలకు కూడా అందుబాటులో ఉండి అందుబాటులో వైద్య సౌకర్యాలు అందించి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఒక మంచి భవిష్యత్తు ఒక మంచి ప్రజలకి అందులో సామాన్య ప్రజానీకానికి పేద ప్రజలకు కూడా మంచి వైద్య సౌకర్యం అందించే హాస్పిటల్గా ఈ జిల్లాలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సాధించుకునే దాంట్లో ముందుంటారని చెప్పి వాళ్ళకి శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మాకు అత్యంత ఆప్తులు పిడుగురాళ్ళ
మున్సిపల్ చైర్పర్సన్ గారు, అట్లాగే భవనాశి ఎల్లారావు గారు, మరి భవనాశి ఆంజనేయ గారి ఫ్యామిలీతో పాటు మా సోదరుడు కాశీ విశ్వనాథం గారి ఆధ్వర్యంలో ఈ రోజున గుంటూరు పట్టణ నడిబొడ్డున బాలాజీ హాస్పిటల్ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా గుంటూరు పట్టణ ప్రజలకు అందుబాటు తీసుకొచ్చినందుకు ముందు ముఖ్యంగా మా కాశీని అభినందిస్తూ, ఎందుకంటే మాకు చాలా సోదరభావంతో ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ఈ యొక్క పేదవాడికి కూడా సహాయం చేయమన్నప్పుడు నేనంటూ ఉన్నాననేటువంటి ఒక భరోసా ఇచ్చినటువంటి డాక్టర్ నిర్మించినటువంటి హాస్పిటల్ ఇది. అందుకని ఇది పేరుకు సూపర్ స్పెషాలిటీ అయినా కూడా పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి యజమానిని, ముఖ్యంగా వారి తండ్రి గారిని మరి ప్రత్యేక అభినందిస్తూ, దీని వెనుకమాలు ఉన్నటువంటి ప్రత్యేక డాక్టర్స్ అందరికీ, మరి ముఖ్యంగా డాక్టర్ ఫెటర్నిటీ అండ్ నాన్ డాక్టర్స్ ఫెటర్నిటీ కూడా, మెడికల్ ఫెటర్నిటీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో మినుము పంటలో ప్రస్తుతం వస్తున్న తెగుళ్లకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎన్వి నాయుడు తెలిపారు. సోమవారం లాంఫామ్ వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొక్కలలో వచ్చే తెగులు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం అదనపు సంచాలకురాలు విజయలక్ష్మి, రత్నప్రసాద్, శ్రీధర్ ప్రసాదరావు, కృపాదాస్ తదితరులు పాల్గొన్నారు. 2016-17 రబీ కాలంలో కృష్ణా మండలంలో, ప్రత్యేకించి కృష్ణా గుంటూరు జిల్లాల్లో తొలకరి వరి తర్వాత మాగాణిలో ఎక్కువ విస్తీర్ణంలో మినుము సాగు చేయబడింది, కొంతమేరకి పెసరు సాగు చేయబడింది. ఇందులో 2 మాసాల్లో ముందస్తుగా నవంబర్ మాసంలో మెరక ప్రాంతాల్లో నీటి పాదుల కింద, అలాగే వరి మాగాణిలో కొంతమేరకి సాగు చేయడం జరిగింది. అయితే ఎక్కువ విస్తీర్ణంలో డిసెంబర్ మాసంలో వేయడం జరిగింది. అయితే మనకు 2016 తొలకరిలో కానీ రబీ కాలంలో పైరు కాలంలో కానీ తగినంత వర్షపాతం కురగకపోవడం వల్ల ప్రత్యేకించి బెట్ట పరిస్థితులు ఏర్పడడం, అలాగే ఉష్ణోగ్రతల్లో తేడా ఎక్కువగా అంతరం ఉండడం వల్ల తామర పురుగులు ఎక్కువ ఉధృతుల్లో రావడం జరిగింది. దీనివలన మినుము సుమారు రాష్ట్రంలో ప్రధానంగా కృష్ణ గుంటూరులో కొంతవరకు, అలాగే వెస్ట్ గోదావరిలో కొంతవరకు మొత్తం కలిసి 27 నుంచి 30 వేల హెక్టార్లలో ఈ లీఫ్ క్రింకిల్ ఆకుమాటి తెగులు లేకపోతే మోకుల తెగులు వల్ల పంట నష్టం కావడం జరిగింది. ఈ మోకుల తెగులు అనేది తామర పురుగు వల్ల ఒక మొక్క నుంచి ఒక మొక్కకు వ్యాపిస్తుంది. అయితే దీని నివారణ కోసం ముందస్తుగానే వ్యవసాయ విశ్వవిద్యాలయం, అలాగే వ్యవసాయ శాఖ సంయుక్తంగా బృందాలుగా ఏర్పడి డిసెంబర్ ఆఖరి నుంచి కూడా జనవరిలో కూడాను, ఈ ప్రస్తుతం కూడాను, ఈ ప్రత్యేకించి కృష్ణా గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటన చేసి రైతులకు కావాల్సిన మేరకి మరి పైరును కాపాడుకోవడానికి, పురుగు ఉధృతి నుంచి కానీ తెగులు ఉధృతి నుంచి కాపాడుకోవడానికి మరి వారి సమాయత్వం కూడా చేయడం జరిగింది. ఈ నష్టపోయిన ప్రాంతాల్లో కూడా ప్రత్యామ్నాయంగా మరి నీరు సదుపాయం ఉంటే కొంతమేరకు రైతులు పంట పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా జొన్నను సాగు చేయడం జరిగింది. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.